to storyboard. ఆ ఇద్దరి మైత్రి చూసి అంతా అబ్బురపడ్డారు. ఆ ఇద్దరు కలిసుంటే తమ కష్టాలు తీరిపోతాయని కేంద్ర రాష్ట్ర పీఠాలపై ఓట్లేసి మరీ కూర్చోబెట్టారు. కానీ అసలు కథ ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. ఎన్నికలకు ముందు చేతులు కలిపిన ఆ నేతలే ఇప్పుడు ఒకరినొకరు హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కోసం నాడు గణమెత్తిన కమలనాథులు అధికార పీఠం ఎక్కేసరికి 4 మడతీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమా అంటూ ఎవరికి వారు నోరు పారేసుకుంటున్నారు. వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే అన్న సామెత ఇప్పుడు ఏపీలో రివర్స్ అవుతోంది. ఇక్కడ వడ్డించేవాడే కాదు, వండేవాడు కూడా మనోడే అయినా జనం ఏకంగా పొయ్యి పక్కనే ఆకేసుకుని మరీ కూర్చున్నా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు తప్ప ఒక్క ముద్ద కూడా వడ్డించిన పాపాన పోలేదు. అసలు ఏపీ సర్కార్కి సెంట్రల్ సర్కార్కి మధ్య సాగుతున్న కోల్డ్ వార్ రాష్ట్ర భవిష్యత్తునే అగమ్యగోచరంగా మార్చేస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఏపీకి బీపీ పెరగడం తప్ప నిధుల రాక కల్లే అనిపిస్తోంది. 2 ఏళ్లుగా ఊరిస్తున్న ప్రత్యేక హోదా మీద రోజుకోలా స్పందిస్తున్న ఏపీ బీజేపీ నేతలు ఇటీవలి కాలంలో నోరు జోరు పెంచేశారు. ఒకరి తర్వాత ఒకరు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకన్నట్లుగా నోరు పారేసుకుంటున్నారు. రాజకీయాలంటే అవకాశాల్ని అందిపుచ్చుకోవడమేనన్న అంతఃసూత్రాన్ని పాటించి గత ఎన్నికల్లో ఎనలేని మైత్రిని కనబరిచిన బీజేపీ టీడీపీలు ఇప్పుడు మాత్రం దూరం దూరంగా జరుగుతున్నాయి. పైకి పెద్దగా విమర్శలు చేసుకోకపోయినా అంతర్గత సమావేశాల్లో మాత్రం కేంద్రం తీరును రాష్ట్ర నేతలు ఎండగడుతుంటే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కమలనాథులు కన్నెర్ర చేస్తున్నారు. మొత్తంగా ఎనుబోతుల కుమ్ములాటలో లేగదూడలు బలైనట్లు టీడీపీ మీద బీజేపీ చిన్నచూపు ఇప్పుడు ఏపీ అభివృద్ధిని మసకబారుస్తున్నాయి. విభజన టైంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాటిచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక శటఘోపం పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్లు కడుపు కొడితే ఇప్పుడు కమలనాథులు నోట్లో మట్టి కొట్టారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే అడ్డుపడ్డట్టు కలరిచ్చిన కమలనాథులు 10 ఏళ్ల ప్రత్యేక హోదా కోసం నాడు నిండు సభలో గళమెత్తారు. ఆపై రాష్ట్రానికొచ్చి 10 ఏళ్లే అంటూ అభయమూ ఇచ్చారు. హోదా కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇప్పుడిప్పుడే అసలు సినిమా చూపిస్తున్నారు. ఏపీపై కేంద్ర వైఖరి చూస్తుంటే ఎవరికైనా ఆగ్రహం రాక తప్పదు. ఎందుకంటే ఏపీకి భారీగా నిధులిచ్చామంటూ చెప్పుకొచ్చేది ఒకరు, ఆ వెంటనే ఆ ఇచ్చిన నిధులకు లెక్కలడిగేది మరొకరు. ఇదిలా ఉండగానే అసలు ఏపీలో రాజధాని నిర్మాణానికి 100,000 కోట్లు అవసరమా అంటూ పెదవి విరిచే కమల నాయకుడు ఇంకొకరు. మొత్తంగా చూస్తుంటే ఏపీ బీజేపీ నేతలు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. 7 ఏళ్ల కిందట హోదా కోసం సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్తో ఆవువ్యాసం మాదిరిగా సుదీర్ఘ సమాధానం ఇప్పించారు. ఆపై హోదా గురించి ఎప్పుడు నిలదీసినా దాటవేస్తూ వచ్చారు. కానీ గత కొన్ని నెలలుగా ఏపీ బీజేపీ నేతలు తమ నోరు జోరు పెంచారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మా మిత్రపక్షం అయినా కూడా సంకోచించకుండా చెప్పగలిగిన మాట ఏమిటంటే, లంచగొండితనం కాస్త ఎక్కువైంది ఇదివరకు కన్నా కూడా. నేడు అధికారం ఉన్న ప్రభుత్వం బలహీనపడుతోంది. రెండో పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఏమాత్రం పెరగట్లేదు, కాస్త తగ్గుతుంది తప్ప పెరగట్లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది. ఈ వ్యాక్యూమ్ని పూరించగలిగిన నైతికమైన కానీ రాజకీయంగా కానీ సిద్ధాంతపరంగా కానీ అన్ని రకాలుగా కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మొన్నటికి మొన్న విజయవాడలో జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఇదే అంశాన్ని తీవ్రంగా చర్చించిన కమలనాథులు వెంటనే తమ కల్మషాన్ని కక్కేశారు. ఈ సమావేశంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా రాదని క్లారిటీ ఇచ్చేశారు. హోదా ఇవ్వం కానీ హోదా కింద వచ్చే సౌకర్యాలు ఇస్తామంటూ మెలికపెట్టారు. సింగ్ గారి ప్రకటనకే రాష్ట్ర ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. దీనికి తోడు అడపాదడపా ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలతో రెండు పార్టీల మధ్య వైరం క్రమేపీ రాజుకుంటోంది. ఓవైపు విభజన హామీల కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అంత ఆత్రం ఎందుకన్నట్లుగా ఏపీ కమలనాథులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఈ అగ్నిని మరింతగా రాజేశాయి. ఆంధ్రప్రదేశ్
హర్యానా విడిపోయింది, పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ విడిపోయింది, మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ ఇవన్నీ కూడా క్యాపిటల్ కొట్టుకున్నాయి. మన రాష్ట్రంలాగా క్యాప్లో 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 అది లేకపోతే ప్రమాదం అని ఆ రాష్ట్రాలు ఎవరైనా మాట్లాడారా? దేశంలో విడిపోయిన రాష్ట్రాలేవి రాజధాని కోసం వెంపర్లాడటం లేదని, కానీ ఏపీ వైఖరి ఏం బాగోలేదన్నట్లు సోము వీర్రాజు స్పందించారు. ఇప్పటికే ఏపీకి భారీగా లక్షల కోట్ల నిధులు అందించినట్లు చెప్పుకొచ్చిన ఆయన ఆ నిధులను ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలన్నట్లు స్పందించారు. అమరావతిని హెరిటేజ్ సిటీగా పెట్టాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నితిన్ గడ్కరీ గారు 65,000 కోట్లు నేషనల్ హైవే ఇచ్చారు, ఈ మధ్యకాలం ఇంకొక 500 కోట్లు కూడా 5,000 కోట్లు కూడా ఇచ్చారు, 70,000 కోట్లు అయింది. అందులో 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి క్యాపిటల్ లో ఉన్నటువంటి ఏవైతే 8 రోడ్లు ఉన్నాయో దాన్ని వేసుకోమన్నాడు ఆయన. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ క్యాపిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు వేసినటువంటి బైపాస్ రోడ్లకి డబ్బులు ఇవ్వలేదండి. ఫస్ట్ టైం ఈ ఆంధ్రప్రదేశ్ లో మన భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం నితిన్ గడ్కరీ రాష్ట్రానికి ఇచ్చింది. అక్కడితో ఆయన ఆగలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 100,000 కోట్లు ఎందుకన్నారు? అభివృద్ధిని వికేంద్రీకరించాలని హితవు పలికారు. 100,000 కోట్లు కావాలి, 500,000 కోట్లు కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ లో 500,000 కోట్లు 600,000 కోట్లు పెట్టేశాం. ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క ధనాన్ని అన్ని జిల్లాల్లో వినియోగించాలి. ఒకే చోట వినియోగించడాన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి విధానము. ఒక్క ఈయనే కాదు, ఏపీ బీజేపీలో ఉన్న కీలక నేతలంతా తమకు ఛాన్స్ దొరికినప్పుడల్లా హోదా లేదన్నట్లుగానే చెప్పుకొస్తున్నారు. ఇచ్చిన దాంతో సర్దుకోవాలి కానీ అత్యాశకు పోకూడదన్నట్లు కబుర్లు చెప్తున్నారు. ఏపీ టీడీపీ నేతలు గట్టిగా నిలదీస్తుండేసరికి ఏకంగా ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పండంటూ మెలికలు పెడుతున్నారు. మొత్తంగా కమలనాథుల వైఖరి చూస్తుంటే బీజేపీ టీడీపీల కలహాల కాపురం ఎక్కువ కాలం నిలిచి ఉండేలా కనిపించడం లేదు. అధిష్టానం ఆడిస్తోందా, బీజేపీ నేతల దూకుడు మీదున్నారా? అసలు బీజేపీ వ్యూహం ఏంటి? ఏం జరుగుతోంది? ఏపీ మీద బీజేపీ ఎందుకిలా రెచ్చిపోతోంది? ఒకప్పుడు ప్రాణాలిస్తానని మాటిచ్చి ఇప్పుడు ఎందుకిలా ప్రాణాలు తోడేస్తోంది? ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ అనుసరిస్తోంది వ్యూహమా లేక దుడుకుతనమా? ఏపీ బీజేపీ నేతల దూకుడు మీదున్నారా లేక అధిష్టానమే వాళ్ళని ఇలా ఆడిస్తోందా? ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలు అందుకే ఇంతలా చెలరేగిపోతున్నారా? ఏపీ విషయంలో బీజేపీ నేతలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి, ఏపీలో టీడీపీ మీద ఎంతలా విరుచుకుపడుతున్నారో చెప్పడానికి ఈ మధ్యకాలంలో వాళ్లు పారేసుకున్న నోళ్లే ప్రత్యక్ష ఉదాహరణ. జాతీయ హోదా దక్కిన పోలవరాన్ని తామే నిర్మిస్తామంటారు, కానీ బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకి 100 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు చూస్తుంటే పోలవరానికి 100,000 కోట్లకు పైగా కేటాయించామంటూ వీరాలు పలుకుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే బీజేపీది తల్లి ప్రేమో సవతి తల్లి ప్రేమో ఇట్టే అర్థమైపోతుంది. కనీసం కాగితాల ఖర్చుకు కూడా సరిపడని మొత్తంతో రాజధాని కూడా లేని రాష్ట్రం ఒక జాతీయ ప్రాజెక్టును ఎలా తీర్చిదిద్దుతుందని అనుకుంటున్నారో తెలియడం లేదు. గత పాలకులు ఇచ్చిన మొత్తాన్ని కూడా తమ ఖాతాలో ఎలా వేసుకుంటున్నాయో తెలియడం లేదు. ఇవన్నీ సంస్థాగతంగా నిర్ణయం తీసుకుని జరగాల్సిన పనులని కమలనాథులు కవర్ చేసుకొచ్చినా, ఏపీ మీద బీజేపీ నేతల తీరు ఎలా ఉందో చెప్పడానికి అతిపెద్ద ఉదాహరణ ఆంధ్ర కమలనాథుల అసందర్భ ప్రేలాపనలు. గడచిన ఏడాది కాలంగా బీజేపీ సీనియర్ లీడర్లు చాలా మంది ఏపీ విషయంలో నోర్లు పారేసుకున్నారు. ఇస్తే ఇస్తామని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పేయాలి. అంతేకాని ఇలా డొంక తిరుగుడు మాటలు ఎందుకు చెప్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సందు దొరికితే చాలు, ఎలాగోలా టీడీపీని ఇరుకును పెట్టాలన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కమలనాథుల తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఏపీ నిధులపై మరిన్ని ఆంక్షలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు కాస్తంత కామ్గా ఉన్నా, కొత్తగా చేరిన నేతలు మాత్రం టీడీపీ మీద విసురులు వేస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలతో పాటు సోము వీర్రాజు, గోకరాజు గంగరాజు వంటి వాళ్లు కూడా ఛాన్స్ దొరికినప్పుడు కేంద్ర సాయం గురించి ప్రస్తావిస్తూ నిధులు దారి పడుతున్నాయంటూ రాష్ట్రానికి చురకలంటిస్తూనే ఉన్నారు. ఏపీ సర్కారు వాస్తవాల్ని దాచిపెడుతోందంటూ విమర్శిస్తున్నారు. ఇలా
అయినా కేంద్ర నిధులు సాయం వంటి అంశాల్లో రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు కింది స్థాయి నేతల మధ్య అది కూడా అడపాదడపా వినిపించే కామెంట్లు కాస్త ఇప్పుడు రేంజ్ దాటిపోతున్నాయి. అది కాస్త ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగేంత స్థాయికొచ్చింది. నిజానికి దీని వెనక చాలా రాజకీయ కోణాలు కనిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ నేతలు రెండు వర్గాలుగా ముక్కలయ్యారు. ఒకరు చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే వర్గం, రెండోది టీడీపీపై తటస్థంగా ఉండే వర్గం. బాబును వ్యతిరేకించే వర్గంలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, పురంధేశ్వరి వంటి వాళ్లున్నారు. వీళ్లకు మొదటి నుంచి బాబుతో పొసగడం లేదు, అందుకే ఇప్పుడిలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే వీళ్లు హోదా విషయంలో నో చెప్తూనే శ్వేతపత్రాలు విడుదల చేయాలంటూ చంద్రబాబును ఇరుకును పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రత్యేక హోదా అన్నది ప్రజలకు సంబంధించిన అంశం. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ గా మారింది. మరి ఇలాంటి అంశాల్ని రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇంకా అర్థం కావడం లేదు. చంద్రబాబు మీద కోపంతో, ప్రజల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారో మరి వాళ్లకే తెలియాలి. ఆనాడు హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన నోళ్లే ఇప్పుడు హోదాకి నోనో అంటుంటే జనం గుండెలు మండుతున్నాయి. ఒకవేళ హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని బాబుతో చర్చించి నచ్చజెప్పొచ్చు. కానీ నేరుగా పార్లమెంటులోనే నో చెప్పేశారు. ఆపై అడపాదడపా స్పందించేవాళ్లు కూడా ఇప్పుడు వారానికి ఒకసారి హోదా గురించి గళమెత్తుతున్నారు. మొత్తంగా కమలనాథుల వైఖరి ఎలా ఉందంటే, ఓ పక్క కలుసుందామంటున్నారు, మరోపక్క కలహాలు పెట్టుకుంటున్నారు. ఇలా కమలనాథుల కామెంట్లకు టీడీపీ అప్పుడప్పుడు రివర్స్ కౌంటర్లు వేస్తున్నా దాని ప్రభావం మాత్రం కనిపించడం లేదు. విభజన వేళ మోడీ బాబుల జోడీ ఏపీ ప్రజలకు ఓ శక్తిలా కనిపించింది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ రావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఎన్నికల్లో ఎవరి వల్ల ఎవరికి ఓట్లు పడ్డాయన్నది పక్కన పెడితే ఒకరి వల్ల ఒకరు లబ్ధి పొందారన్నది మాత్రం నిర్వివాదాంశం. నిజానికి ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూస్తుంటే ఏపీతో కలిసి అడుగులేయాలన్న ఆలోచన ధోరణి ఎక్కడా కనిపించడం లేదు. అధిష్టానం ఆదేశాలు లేకుండా ఏపీ బీజేపీ నేతలు ఇంతలా రెచ్చిపోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇదే నిజమైతే 2019 నాటికి బీజేపీ టీడీపీ పొత్తు విచ్ఛిన్నమైపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. బీజేపీ టీడీపీతో కటిఫ్ చెప్పాలనుకుంటోందా? అందుకే కయ్యానికి కాలు దువ్వుతోందా? ఒంటరిగా అడుగేద్దామనుకుంటుందా? ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే విషయమేనా? కళ్యాణమైన 2 ఏళ్లకే ఈ కాపురంలో కమలనాథులు ఎందుకు కోరి కలహాలు తెచ్చుకుంటున్నారు? టీడీపీతో కలిసి వెళ్లడానికి ఇష్టపడటం లేదా? లేక ఏపీకి అడిగినన్ని నిధులు ఇవ్వడం వాళ్లకు కష్టంగా ఉందా? ఇంకా ఎందుకులే వాళ్లతో అనేకంగా ఒంటరిగా అడుగులేద్దామని అనుకుంటోందా? అందుకే ఇలా లేనిపోని కయ్యాలు పెట్టుకుంటోందా? ఒకవేళ అదే బీజేపీ ఆలోచన అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యమేనా? ఏపీలో ఉన్న స్థానిక బీజేపీ నేతలు భారీగానే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఛాన్స్ దొరకడం కాదు, ఎక్కడ మైక్ దొరికినా టీడీపీ మీద పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో టీడీపీతో ఉండటం వాళ్లకెందుకో నచ్చడం లేనట్లుగా ఉంది. ఏపీలో సొంతంగా వెళ్దామంటూ అధినేతకు సలహాలిస్తున్నారు. ఇప్పటి నుంచి అడుగులేస్తే ఎప్పటికైనా నిలబడతామంటున్నారు. నిజానికి వాళ్లు ఇప్పటి నుంచి ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టినా పుంజుకోవడం 2019 కల్లా సాధ్యం కాదని వాళ్లకు తెలుసు. కానీ అప్పటికీ కూడా మోడీ చరిష్మా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే రాజకీయంగా ఎప్పటికైనా ఏపీలో పైచేయి సాధించాలన్న భావనలో ఉన్నారు. మొత్తంగా ఇది ఎలా సాధ్యమన్నది ఎవరికీ అర్థం కాకపోయినా ఏపీ విషయంలో బీజేపీ మాత్రం అర్థం కాని ధోరణిలోనే వెళ్తోందన్న క్లారిటీ మాత్రం కనిపిస్తోంది. కానీ ఈ విషయంపై చంద్రబాబు మాత్రం ఏమీ స్పందించడం లేదు. ఆయన మౌనంగానే తన పని తాను చేసుకుపోతున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని ఏపీ బీజేపీ నేతలు మరింత రెచ్చిపోతున్నారా అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇలా రెచ్చిపోవడం ద్వారానే ఏపీలో బీజేపీకి ఉనికి తీసుకురావాలని చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఏపీ బీజేపీ నేతల వైఖరి మాత్రం రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతూనే వచ్చింది. ఇటీవల వైసీపీ నేతల చేరికతో క్రమేపీ టీడీపీ రాజకీయంగా బలపడుతోంది. ఇది ముందు ముందు మరింత పుంజుకుంటే 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగడం కష్టమే. పోని టీడీపీ మాదిరిగా వైసీపీని ఆకర్షిద్దామనుకున్నా అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే జగన్ బీజేపీలోకి వెళ్లడం అన్నది సాధ్యమయ్యే పని కాదు. వైసీపీ మూలధనం ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకే. ఒకవేళ తాను బీజేపీ వైపు చూస్తే వాళ్లంతా దూరమైపోతారన్న సంగతి జగన్ కి తెలియంది కాదు. 6 ఏళ్లుగా పెట్టని కోటలా ఉన్న ఆ ఓటు బ్యాంకును వదులుకునే ఆలోచన జగన్ చెయ్యరు కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ విషయంపై చర్చించడం కూడా అనవసరమే.
అంటే ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల్లో వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం వీసమాత్రమైనా లేదు. అంటే ఇప్పటికి మాత్రం బీజేపీ అల్టిమేట్ గా టీడీపీతోనే ఉండాల్సి వస్తుంది. ఈ విషయం కమలనాథులకు తెలియంది కాదు. ఏపీ టీడీపీ బీజేపీల మధ్య వైరం పొడసూపుతున్నా ప్రస్తుతానికి మాత్రం దోబూచులాటే జరుగుతోంది. ఇటు ఏపీ బీజేపీ నేతలు అటు కేంద్రం ఎంతలా కవ్విస్తున్నా టీడీపీ మాత్రం కన్విన్సింగ్ గానే అడుగులేస్తోంది. అయితే దీని వెనక టీడీపీ అధినేత వ్యూహం ఏంటన్నది బహిర్గతం కాకపోయినా నిధుల కోసమే ఇలా మౌనంగా ఉందనుకోవడం పొరపాటు. ప్రస్తుతానికి కేంద్రంపై ఎదురు తిరగకుండా వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచే ధోరణిలో ముందుకెళ్తున్నారు. ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు ఎంతలా కవ్వించినా బాబు ఢిల్లీ టూర్లో కానీ ప్రధానిని కలిసినప్పుడు కానీ తిరిగి బయటకొచ్చాక కానీ ఆ అంశాన్నే ప్రస్తావించలేదు. దీనిని బట్టి బాబు వైఖరి అర్థమవుతోంది. బీజేపీ ఎన్ని గేములాడినా చంద్రబాబు నాయుడు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బీజేపీతో సంబంధాలు చెడగొట్టుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు లేనట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికిప్పుడు తెగదింపులు చేసుకోవడం కన్నా రాజకీయంగా మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ముందుకెళ్లాలన్నట్టుగా బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నేను అడిగింది ప్యాకేజ్ కాదు, బైఫర్కేషన్ యాక్ట్ లో ఏవైతే ఉన్నాయో అవి, వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయడం, మూడోది ఒక స్పెషల్ స్టేటస్ే కాకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏమొస్తుంది, 90% ఈఏపీ ప్రాజెక్ట్స్, 90% ఏదైతే మీకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ గ్రాంట్ వస్తుంది, అదే మాదిరిగా జిఎస్టీ వస్తుంది. కాబట్టి స్పెషల్ స్టేటస్ ఉండే రాష్ట్రాల్లో కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ 2017 మార్చికి పూర్తి అవుతాయని పెట్టుకున్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు మాకు హెల్ప్ చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఏం చేసి అందరితో సమానంగా పైకి వచ్చే వరకు నిలుదొక్కునే వరకు మీరు మమ్మల్ని ఆదుకుంటారు. దట్ ఇస్ మై మెయిన్. నిజానికి బీజేపీకి ఏపీలో సొంతంగా బరిలోకి దిగే బలం లేదు. ఏదో ఒక పార్టీ సాయంతోనే అది మెలగాలి. గడిచిన దశాబ్దాల్లో బీజేపీ రాజకీయ ప్రయాణం ఇలాగే సాగింది, ఇక ముందు కూడా ఇలాగే సాగుతుంది. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం ఎందుకిలా వ్యవహరిస్తుందో తెలియదనే చెప్పాలి. వ్యూహాత్మకంగా ఏపీలో టీడీపీని కంట్రోల్ చేసేందుకే ఇలాంటి వ్యూహం పన్నుతోందా అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనా ఏపీ పట్ల బీజేపీ వైఖరి మాత్రం ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. హోదా ఇస్తామని మాట ఇచ్చి ఎందుకు తప్పుతున్నారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యూహ ప్రతివ్యూహాలన్నీ ఎవరికి వారే ప్లే చేసుకుంటే పర్వాలేదు, కాదని ఒకరిపై ఒకరు ప్రయోగించుకుంటే మాత్రం 2019 సార్వత్రిక సమరంలో బీజేపీ టీడీపీ కలిసి నడవడం కష్టమని చెప్పాలి. ఒకవేళ అదే బెటర్ అని ఇప్పటి నుంచే అటు బీజేపీ అడుగులేస్తే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇది వన్ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.